హాయ్ నమస్తే, వెల్కమ్ టు గోల్డెన్ గృహిణి. నేను మీ అనిత అని. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా క్విక్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా అండ్ 10 మినిట్స్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనే చెప్పచ్చు. ఒక హెల్దీ వేలో అప్పటికప్పుడు అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. సో ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను, అందులోకి 3 టమాటోలు ఇలా కట్ చేసి వేసుకున్నాను. మీడియం సైజ్ టమాటోలు తీసుకున్నానండి, అదే పెద్ద సైజ్ టమాటోస్ అయితే 2 సరిపోతాయి. అందులోకి 4 ఎండుమిర్చి తీసుకున్నాను, నా కారం తగ్గట్టు వేసుకుని వీటిని అంతా స్మూత్గా బ్లెండ్ చేసి పక్కన ఉంచేసుకున్నాను. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 1 కప్ గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, నా రుచికి తగ్గ ఉప్పు వేసేసుకుని వీటిని అంతా ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకున్నాను. ఇందులోకి ఇందాకడ బ్లెండ్ చేసి పక్కన ఉంచుకున్నాను కదా, ఆ పేస్ట్ యాడ్ చేసేసుకున్నాను. ఇందులోకి 1 ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ అల్లం తురిమేసి వేసుకున్నాను. వేసేసుకుని ఇదంతా ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకున్నాను. వాటర్ కన్సిస్టెన్సీ చూపిస్తానండి, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కొంచెం లూజ్గానే కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా మొత్తం ఉండలు లేకుండా చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోండి, అప్పుడు ఉండలు కట్టదు. ఇలా కొంచెం కొంచెం వేసుకుని మిక్స్ చేసుకున్నాను. చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన ఉంచుకున్నాను, లేకపోతే అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత పిండి చూసారా ఇలా ఉంది. సో ఇప్పుడు స్టవ్ మీద 1 పాన్ పెట్టుకుని పాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి 1 టిష్యూతో మొత్తం తుడిసేసుకున్నానండి. పాన్ హీట్ అవుతున్నప్పుడే, సో ఇలా ఆయిల్ బాగా స్ప్రెడ్ అవుతుంది, మీకు దోశ బాగా వస్తుంది. సో తర్వాత ఇందాకడున్న కన్సిస్టెన్సీ త్రూ ఇలా బ్యాటర్ని పోసేసుకోవడమే. ఫస్ట్ చుట్టూ పోసుకొని తర్వాత మధ్యలో పోసుకోండి. అలా చేయటం వల్ల మధ్యలో మీకు మాడినట్టు ఉండదు దోశ. తర్వాత కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసేసుకున్నాను దోశకి. అప్లై చేసుకున్నాక దోశ కాలేంత వరకు వెయిట్ చేయాలి. మీడియం ఫ్లేమ్లోని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి దోశని. ఒక 2 మినిట్స్ తర్వాత సెకండ్ సైడ్ ఏమీ తిప్పాల్సిన అవసరం లేదండి, ఇలా తీసేసుకుని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకోవటమే. అండ్ తర్వాత ఇంకొక దోశ పోసేసుకున్నాను. అండ్ ఒక చిన్న టిప్ అండి, దోశ పోసుకునే ముందు మాత్రం ఫ్లేమ్ హైలోనే ఉంచండి. ఒకసారి దోశ పోసుకున్నాక మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని దోశను కాల్చుకోండి. ఇది ఒక చిన్న టిప్. నెక్స్ట్ ఈ దోశను కూడా 2 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక ఫ్రై అయ్యాక తీసేసుకోవటమే. చూడండి కలర్ కూడా ఎంత బాగుందో. దీనిలో టమాటో కూడా వేసాం కదా, ఎండుమిర్చి. సో కొంచెం కలర్ అలా ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తాయి దోశలు అయితే. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో 1-2 చట్నీస్తో సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఇన్స్టెంట్గా అయిపోయే దోశ. సో హోప్ ఈ వీడియో చాలామందికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నా కింద కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం, చాలా క్విక్గా అయిపోయే రెసిపీస్ కోసం గోల్డెన్ గృహిణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.